చూడసక్కని లోగిళ్ళు, అందమైన అరవిళ్ళు, ముస్తాబైన సిద్దిపేట డబుల్ బెడ్రూమ్ ఇల్లు. సిద్దిపేట శివారు ప్రాంతంలో మన మంత్రి గారి కృషితోని 2460 ఇళ్ళ నిర్మాణం చేసిర్రు. ఇక రేపు నేరుగా ముఖ్యమంత్రి సార్ చేతుల మీదుగానే ఇళ్లలో పోయే మహత్తర కార్యాన్ని సిద్దిపేట ప్రజలు చూడబోతున్నారు. ఇక సర్కారిచ్చే ఇళ్ళు అనుకు ఇళ్ళు అంటే గత పాలకుల కాలంలో వేసిన ఇళ్ళు అయితే అనుకునేరు. సకల సల్వతులతోని సర్వాంగ సుందరంగా 2 బెడ్రూమ్లు, 1 వంటగది, 1 హాలు అందంగా నిర్మించిండ్రు. ఇక ఇన్ని ఇళ్ళు కట్టించిన కేసీఆర్ సార్ పేరై కాలనికి పెట్టుకున్నారు. సిద్దిపేట డబుల్ బెడ్రూమ్ ఇల్లు దేశానికే ఆదర్శం. రేపటి గృహప్రవేశాలతో నెరవేరనున్న పేదోడి సొంతింటి కళ మంత్రి హరీష్ రావు కృషికి ఫలితం. సిద్దిపేట పేదల నిలువెత్తు నీడ. ఇలా ఎన్ని చెప్పినా తక్కువేనుల్లా, సిలిండర్లు లేకుండానే వంట గ్యాస్ సల్వతులతోని దేశంలోనే మొట్టమొదటి కమ్యూనిటీ కాలనీ మన కేసీఆర్ నగరు. ఇక సీఎం సార్ కళ్ళ ముందట 12 బ్లాకులలో ఉన్న 144 ఇళ్లకు అయ్యగారు మంత్రాలు చదివి ఇళ్ళల్లో అడుగు పెట్టిపిస్తాడట. ఇక ఆ తర్వాత దశల వారిగా మిగతా ఇండ్లు ఇస్తారట. తెలంగాణ అంతటా తెలంగాణ అంతటా రైతులు లేని బంద్ జరిగిందని అంటున్నాడు పువ్వుగురు తెంపి బండి సంజయ్ సారు. ఇక నిన్నటి బంద్ కూడా రౌడీజంతోనే వేసిర్రని అనుకొచ్చిండు. ఇక ఇయ్యాల రేపట్ల రైతు సమస్యల కోసానికి చలో హైదరాబాద్ అంటే పోరాటం చేస్తామని చెప్పిండు. ఇక అట్లనే ఉద్యోగులకు పింఛన్దారులకు అండగా ఆందోళనలు చేస్తామని అంటాడు. చెయ్యిర్రి సార్ చెయ్యిర్రి, ఇక నిన్న వాళ్ళు చేసిరి రేపు మీరు చేస్తారని అంటున్నారు కొంతమంది జనం. నిన్న జరిగిన బంద్ ముచ్చట మీద మీడియా సమావేశంలో మాట్లాడిండు బండి సంజయ్ సారు. ఇక టీఆర్ఎస్ చేసిన బంద్ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పిండు. ఇక అంతా పోలీసు వాళ్ళనే అధికారిక బంద్ జరిగిందని చెప్పుకొచ్చిండు. ఇక రేపు మాపో మేము కూడా రైతు సమస్యల మీద పోరాటం చేస్తామని, మాకు కూడా గట్లనే సహకరించాలని డీజీపీ సార్ను కోరిండు. బీజేపీ వాళ్ళు నిరసనలు చేస్తేనేమో గృహ నిర్బంధం చేసే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలను హౌస్ అరెస్ట్ చేసిరో చెప్పాలని డిమాండ్ చేసిండు. అవగాహన ఉన్నప్పుడు కూడా ఏదో సంచలనాల కోసము తెలంగాణ ప్రజల మాట ఇంటర్ అయినారని ఆయన పరీక్షించుకోవడం మాత్రమే అలా ఒప్పించుకుని చేయడం ముఖ్యమంత్రి మాట నమ్మి వేసుకునే ఎక్కువ పెట్టుబడి తక్కువ లాభము ఎక్కువ సమయం. దీనివల్ల రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇలా ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. మేము డిమాండ్ చేసే గతం చూడండి, 2500 రూపాయలు క్వింటల్కి ఇవ్వండి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలే. ఇవన్నీ చెప్తే ఏదో పేపర్ పెట్టినట్ట బోనస్ చేద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పిందట. ఆ పేపర్ ఇవ్వండి సార్, పేపర్ ఇస్తలేదు. ఆ పేపర్లు ఏమో దానికే తెలుసు, ఇంకో తెలియదు. అడ్డగులుగా అబద్ధాలతో కాలక్షేపం చేస్తూ ఆయన పాలనకు ఆయన అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. సన్నబొడ్లు వండించారు నా మాట నమ్మి వాళ్ళకి ఇబ్బందులు ఏమవుతున్నాయని చెప్పి క్షేత్ర స్థాయిలో కనీసము రైతులను పట్టించుకున్న పాపన పోలే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవంటే కేంద్రం చెప్తారు, కేంద్రం ఇవ్వాలి. కేంద్రం చేసాక నువ్వు కేంద్రం ఓడిచేది ఎందుకు, నువ్వే మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని కేంద్రమే పెడితే పెళ్లి కొడతారు ఎప్పుడు సాగు కొడతారు. రిలయన్స్ జియో మరో తరం 5G సేవలను అందుబాటులోకి తెచ్చేటందుకు సిద్ధమవుతుందిలా. ఇంకొక 6 నెలల 5G సేవలు అందుబాటులోకి వస్తాయని జియో కంపెనీ చైర్మన్ మన ముఖేష్ అంబానీ సార్ అంటాడు. ఇక ఈ 5G రాగానే పొద్దుపోయింది సారు, యాలకమున తీసుకురారే, ఎందుకంటే పేదోళ్ళు ఆకలి తీర్చేది అదేనాయే. కరోనా కారణంగా ప్రపంచమే ఆగిపోయినంత పని అయింది. అటు సర్కారుకు ఇటు ప్రజలకు ఆమ్దాన్ లేని కాలంలో కూడా మీకు మాత్రం రూపాయి ఆమ్దానికి ఆటంకం కాకపాయే. ఇక మరొక అడుగు ముందుకు పోతున్నారు. ఇక దేశంలోనే ముందుగాల 5G విప్లవాన్ని మొదలు పెడుతున్నామని అంటుండు. ఇక దీన్ని మొదలు పెట్టేందుకు సర్కారును కూడా సాయం అడుగుతుండు. ఇక మన సర్కారు ఏమంటుందో మరి. ఇక మొత్తానికైతే దేశీయ టెక్నాలజీతోనే 5G సేవలు అందుబాటులోకి వస్తాయటనుల్లా.